ఇప్పుడు కూడా కాదు అని నేను చెప్పి, గత ప్రభుత్వం 65 అడుగులు రోడ్డు బేస్ చేసుకుని సైడ్ కాలం మనకు నియమించినప్పుడు దీన్ని కూడా కాదు అని నేనని మీరు అతిక్రమించి ఇంకా లోపలికి వచ్చి 4 అడుగులు లోపలికి మీకు అక్కడికి మేము దీనికనే మీరు టార్చర్ పెడుతున్నారని మేము ఇచ్చేసాము. అయినప్పటికి కూడా ఇంకా 3 అడుగులు లోపలికి వచ్చి ఇళ్ళను కూడా కొట్టేయాలని నన్ను నిన్న బల్లోదరలో ఈ క్రెయిన్లు భయంకరమైనవి తీసుకొని 200 మంది పోలీసులు వచ్చి ఇది అయిపోయారన్న. మా నాన్న చల్లపల్లి అన్న వచ్చి ఎంత ప్రయత్నిద్దామని అన్నా కానీ కూడా 4 మూలల పోలీసులను బందోబస్తు పెట్టి వాళ్ళని రానికోకుండా కూడా చేసేసారన్న. రానిపోతే చాలలో నుంచి నడుచుకుంటా రావాల్సి వచ్చిందన్న. ఇంత అరాచకము, ఇంత రౌడీ పరిపాలన అంతమైపోవాలన్న. 3 ముక్కల ముఖ్యమంత్రి నాశనమైపోవాలి. ఏంటిది, ఏ పరిపాలన ఇది? నిద్ర లేదు, తినడానికి తిండి లేదు, నిన్న నల్ల పస్తులే ఉండాం. మా కోసం మీరు కూడా అందరూ పస్తులుండి అన్న. నిన్న అందరూ అసలు ఎంత బాధపడ్డానంటే, నేను నిన్న అక్కడ నన్ను జైల్లోకి తీసుకెళ్ళి అక్కడ పెట్టి అమ్మ టిఫిన్ పెడతామన్నంటే అక్కడ అన్నలందరూ మంచినీళ్ళు కూడా తాకోకుండా ఉండారు. నేను ఎట్లా టిఫిన్ చేస్తానని నిన్న నేను టిఫిన్ కూడా చేయలేదన్న. ఎలా చేస్తాను జైలు తీసుకెళ్ళడం? ఇదే అడిగానని ఇదిగోనన్న, గాజులన్నీ పగల కొట్టేసేసారు, ఇగో గాట్లన్నీ ఇదిగో చెయ్యంత వాసిపోయిందన్న. గిచ్చేసారు బాగా, అసలు ఈ చెయ్యంత వాసిపోయింది. అసలు అంత చిత్రహింస చేశారన్న. అయినా సరే జై జనసేన అన్న, జై జనసేన అన్న. ఎంత చిత్రహింస చేస్తున్నారన్న దేనికి? కానీ ఇంత వడ్డీ కాలు చేయాలన్న నేను కోరుకుంటుంది కూడా అదే. మన దుర్మార్గమైన ప్రభుత్వం కదిలిస్తే మాత్రం నేను ఒప్పుకోనన్న. ఇంటి ఇటుక రాయి కూడా కదటానికి ఏం లేదన్న. ఇంతటితో ఆగిపోవాలి. ఇంత నుంచి లోపలికి వచ్చారని అంటే నా శవాన్ని చూడాల్సిందేనన్న. నేను చచ్చిపోవడానికైనా సిద్ధంగా ఉండాలి. లేదన్న, నేను చచ్చిపోవడానికైనా సిద్ధంగా ఉండాలి. ఇక్కడ మాత్రం ఇటుక రాయి కూడా ఇక కదిలేయడానికి ఏం లేదు. మీరు ఉండాలన్న, మీరుండి న్యాయం చేయాలి. మన పవన్ అన్న ఉన్నాడు, నాకు అదే ధైర్యం ఉంది. మీరు చేయాలన్న. కళ్యాణ్ గారు పంపించింది కూడా మీకు ధైర్యం ఇవ్వడానికి. అందుకోసం మచిలీపట్నం మహాసభకి వెళ్తుందని ఇక్కడ మనల్ని బెదిరించాలని చూసారన్న. బెదరమో భయపడమన్న. ఇది ఇంతటితో ఆగిపోవాలని నన్ను గట్టి నిర్ణయంతో మేమున్నాం. ఖచ్చితంగా జరగాలన్న, జరిగి తీరుద్ది అన్న. అది నేను కోరుకుంటున్నాను. మా అందరి కోసం మీరు వచ్చినందుకు మీకు ఎప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అందరు కూడా ఆ విధంగా నిలబడినందుకు ఇది మా బాధ్యత. ఏనాడు కూడా ఇంకొకసారి ఎవరిని రానివమ్మా, నేను మీ మాట ఇస్తున్నా మీకు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఇంకోసారి రాకూడదు. బతికేమన్నా మేము ఇవాళ 150 రూపాయలేనన్నా మాకు కూలి వస్తుంది. 30 రూపాయలు కూలి, 150 రూపాయలు కూలి చేసుకుని మేము ఏమి ఇల్లు కట్టగలమన్నా? ఎందుకు మమ్మల్ని ఎందుకు బెదిరిస్తున్నారు మీరు? మీరు బ్రతికిస్తే, మీరు బెదిరించే కొందుకు మేము ఇంకా దృఢమైపోతామే తప్ప మేము భయపడమన్నా. మేము భయపడము. ఇక్కడ నుంచి ఇటుక రాయి కూడా కదిలికోకుండా మీరు మాత్రం మీరు నిలబడండి అన్న. మీ వెనకమాలు మేము ఉంటాం, ఏదైనా మేము సిద్ధమేనన్న. ఇక అంతే మేము కోరుకుంటున్నాం. ధైర్యంగానే ఉంటామన్న. ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని నేను కోల్పోను. మూర్ఖత్వాన్ని, ఈ దరిద్రం పోవాలి. మీరు ఆధారపడబాకండి, మీరు ఆధారపడబాకండి. ఉన్నాం మేము మీ అందరికి. కన్నా జాగ్రత్త.